ఒక మంచి కాన్సెప్ట్ తో కళ్యాణ్ బాబు గారికి రాణా గారికి మధ్య జరిగినటువంటి అహంకారం సెల్ఫ్ రెస్పెక్ట్ అనే రెండు థీమ్స్ మధ్య జరిగిన ఈ ఒక సినిమాలో ఇద్దరికిద్దరు పోటాపడి నటించడం జరిగింది. చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా, అందరూ ఫ్యాన్స్ అందరికి నచ్చుతుంది. ఈ సందర్భంగా అందరికి నేను చేసి మనవి ఏంటంటే పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీరు గమనిస్తే కనుక వెంటనే రిపోర్ట్ చేయండి. మన యొక్క సినిమా ఇండస్ట్రీని కాపాడండి. అందరికి జై జనసేన, జై పవర్ స్టార్. అది నేను చెప్పడం కాదు మిత్రం, జనాలు చెప్తారు కదా. ఈ జనాలు చూసినప్పుడే మనకు అర్థం అవ్వాలి ఇది ఒక పెద్ద సంచలనం కాబోతుంది. సూపర్ హిట్ సూపర్ హిట్. థ్యాంక్ యూ అండి. హైలైట్ చేయడం కాదు, ఎంత బెస్ట్ చేయగలిగారు అనేది మన సినిమాలో చూస్తాం. రానా గారు అంత పెద్ద హీరో అయ్యింది, కళ్యాణ్ బాబు గారి దగ్గర ఇద్దరు కలిసి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అందరికి, రానా గారి ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా. అండ్ బిజిఎం మ్యూజిక్ ఎలా అనిపించింది? దాని గురించి స్పెషల్ గా చెప్పాలి మిత్రం, ఇక స్క్రీన్ లైన్ అదిరిపోయి ఉంటాయి, తుఫాన్ ఇది. రీమేక్ మూవీ చూసిన ఫీల్ ఏం రాలేదా? దానికి దీనికి సంబంధమే ఉండదు. ఒక్క డైలాగ్ ఏమైనా చెప్తారా మరి లాస్ట్ గా? పర్వాలేదు, మూర్ఖుల గడియారంలో ముళ్ళు తిరగనీయకుంటే ధరాగమనం అంతటి ఆగిపోతుందా చెప్పండి? ఎవరైనా ఈ సినిమాని ఆపగలరా? ఈ ప్రవాహాన్ని ఆపలేరు. అదంతే ఇది సూపర్ హిట్. అంతే, జై జనసేన. సిరీస్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తమ్మిని మస్తు సపోర్ట్ చేయండి. మీ సిల్లర్ కొట్టు సిట్టమ్మ, ఈ వీడియో కూడా నచ్చింది అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేసుకుంటూ లైక్ చేసి షేర్ చేశారు అనుకో మస్తు మందికి రీచ్ అవుతుంది. ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఉంటాయి మరి.